అంటే మామూలుగా అంటుండు మన లోకేష్ కూడా అంటుండు ఓన్లీ పథకాలు తప్పితే అభివృద్ధి మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో సీఎం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని తట్టుకున్న చత్తి ఎవడికి లేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక కాళి మహాకాళి మహాకాళి దెబ్బకి శుద్ర చత్తులు కూడా ఎట్టి కొట్టుకుని పోతాయో పవన్ కళ్యాణ్ డబ్బులు చరిచింది మాత్రం కాదు నువ్వు గెలిచి అసెంబ్లీలోకి రా నిన్ను ఎవరొద్దుకు కాదంటారు నువ్వు గెలకముందే నన్ను అసెంబ్లీలోకి రానిట్లేదు నన్ను అసెంబ్లీలోకి రానిట్లేదు అంటూ ఒక జగన్మోహన్ రెడ్డి నడిచొస్తుంటే నాకు రాజశేఖర్ రెడ్డి నడిచొచ్చినట్టుగా ఉంది రాజశేఖర్ రెడ్డిని ఆ రోజు కలిసిన జగన్ కలిసిన అయితే మొన్న పవన్ కళ్యాణ్ కూడా అంటుండగా ఈ రౌడీ పరిపాలన ఈ సైకో పరిపాలన మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కలిసి వచ్చిన చేసుకున్నా జగన్ డబ్బుకు చాలు జగన్ అంటే ఒక ఆది పరాచెత్తి మహాకాళి మహాకాళి ఎత్తిందంటే ఒక రూపం తొక్కితే పదల్లోకి పోతారు ఎవరైనా అది అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ లోకేష్ కూడా అంటుండే ఓన్లీ పథకాలు చెప్తే అభివృద్ధి అనేది ఏమండి వాళ్ళు ఏం చేశారండి పథకాలు వాళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అగ్నికోళ్ళు ఇచ్చారా అందరికి ఇచ్చారా అన్ని డబ్బులు అకౌంట్లో పడిపోతున్నాయా అమ్మ ఒడియా చదువుకునే పీజీ చేసిన అన్ని వికలాంగుల పైన అన్నింటిలో పడిపోతుంది వాళ్ళు నొక్కటాలు కోతలు సంచులు వేసుకోవటాలు సరిపోతున్నాయి అదే చూస్తే మన బాలకృష్ణ కూడా అంటుండే ఏదైతే ఉందో కావాలని ఈ సైకో ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపల అదేం కాదండి అది కేంద్రం చేసింది ప్యాకేజ్ వచ్చింది కేంద్రం చేస్తే దానికి లెక్కలు చెప్పాలి కదండి కేంద్ర లెక్క చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అది జగన్మోహన్ రెడ్డి చేయలేదు నేను చంద్రబాబుని అరెస్ట్ చేపించలేదు అది కేంద్రం చేపించింది నరేంద్ర మోడీ చేపించారు అది జిఎస్టీ కట్టక అది వచ్చి పడ్డారు అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ ఏదైతే ఉందో ఆల్రెడీ బెమిని గారు కూడా అంటారు ఏదైతే కావాలని ఇటువంటి అభివృద్ధి చేత కాదు కానీ మామూలుగా ఒక ఇజనున్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు అండి జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయినప్పుడు ఎవరు బాధపడ్డారండి ఎలాంటి చంద్రబాబు తప్పు చేసి జైలుకు పోయారు దాన్నే సృష్టిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయినప్పుడు తప్పు ఎవరు బాధపడ్డారండి బాబురావు జాబ్ వచ్చిందండి ఏది బాబు వచ్చింది జాబ్ ఏది జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు పెడుతున్నారు ఎవరు కందాల్సిందో అది ఎవరికి అందుతుంది ఒక్కరిది ఐదేళ్ళు ముస్లమ్మ ఐదేళ్ళు నోట్లో పోయామని ఐదేళ్ళు పోతున్నాయి మన పవన్ కళ్యాణ్ అంటుగా ఓన్లీ వైసీపీ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి ఎవరికి పథకాలు అందట్లేదు అని పవన్ కళ్యాణ్ సినిమాలో దెబ్బలు తెచ్చుకోమని తొలలు తెచ్చుకోమని సినిమాలో ఆ తివేకరం దగ్గర వాళ్ళ దగ్గర దెబ్బలు తెచ్చుకోమని సినిమా షూటింగ్ కాదు ఇది ఇది రియల్ దమ్మున్న మగోడు పులి విందలు పులి పెట్టిన తట్టుకునే శక్తి ఎవరికి లేదు ఒక దాటి రాజశేఖర్ రెడ్డి కొడుకంటే జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాల్సింది ఎవరు అలా కాదు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఆది పరాచెత్తే మహాకాళి దెబ్బకి శుద్ర చెత్తులు అన్ని ఎటు పోతాయో తుడుచుకోడు గంగలో మళ్ళీ వచ్చే జగన్మోహన్ రెడ్డి సీఎం పక్క నూటికి 100 పాయింట్లు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి సీఎం అంటే మొన్న లోకేష్ అంటుండగా ఈసారి పులివెందుల్లో కూడా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా పులివెందుల్లో కూడా తెలుగుదేశం జెండా వెళ్ళింది ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమండి పులివెందుల్లో కూడా గెలిచే అవకాశం లేదండి ముందు ఆ లోకేష్ని గెలవమని చెప్పు మనం మంగళగిరిలో లోకేషే గెలవలేదు అంటే జగన్మోహన్ రెడ్డిని తట్టుకునే లోకేష్ సామెతుందా అదేవిధంగా చూస్తే మన మూడు రాజధానులు అంటూ ముందుమోపించాడు కానీ ఇంతవరకు ఒక రాజధాని ఒక ఇటుక రాయి కూడా పెట్టలేదు అని మొన్న చంద్రబాబు నాయుడు అంటుండే కదా ఎవరు ఇవన్నీ మాటలు కళ్ళు బుళ్ళు మాటలు నమ్మకాకమ్మో జగనన్న ప్రభుత్వం నమ్మయ్యా 5 ఏళ్ళు నోట్లోకి పోతాయి జగనన్న ప్రభుత్వము మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది డాక్టర్ సీఎం రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీట్లో కూర్చున్నది జగన్మోహన్ రెడ్డి అది 100 పాయింట్లు చదువుతా పక్క అంటే మొన్న ఆల్రెడీ అంటున్నారు కదా ఆల్రెడీ మొన్న పవన్ కళ్యాణ్ కూడా అంటుండే ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అతను వ్యతిరేక జనాలు తరిమి కొట్టే జగన్మోహన్ రెడ్డి ఏమండి జనాలు ఎందుకు తరిమి కొడతారు జనాలు మీ పైన పడతారు మిమ్మల్ని కొడతారు చూసుకోండి మిమ్మల్ని పడతారు జగన్ అన్న అన్ని పథకాలు పెడుతున్నారు లోకేష్ జనాలను జగనన్న తరిమి కొడతారు లోకేష్ ఏంది జగనన్న పథకాలు అన్ని పథకాలు పెడుతున్నాయి జగన్ అంటే ఒక ఆది పరాచెత్తి మహాకాళి దెబ్బకి శుద్ర చెత్తులు కూడా చాలు మొత్తం తురుసుకొని పోవటమే గంగలో పోవటమే మొత్తం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేది ఖాయం మళ్ళీ సీట్లో కూర్చున్నది ఖాయం అది 100 పాయింట్లు అది చూసుకో జగన్మోహన్ రెడ్డి రావాలి సార్ వికలాంగుల పైన ప్రెసిడెంట్